పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు కొనసాగుతున్నాయో, భవిష్యత్తులో మళ్ళీ దాడికి ఉపక్రమించే ప్రమాదాన్ని గమనించి గ్రహించినటువంటి భారత సైన్యం ఇవాళ వారి మీద దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది. భవిష్యత్తులో దాడికి ఉపక్రమించేటువంటి ఆత్మహుత దాడులను శిక్షణ ఇస్తున్నటువంటి ఆ సంస్థలు ఆ శిబిరాల మీద దాడి జరిగి తప్పితే పాకిస్తాన్ పౌరుల మీద దాడి కాదు, ఇది ప్రతీకార చర్య కాదు, ఇది అడవిలో ఈ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ పాకిస్తాన్ ప్రభుత్వం అరికట్టలేకపోతుందని పైపచ్చి వల్ల పాకిస్తాన్ ఇవాళ ప్రపంచంలో ఏకాకిగా మారింది, ఉగ్రవాద కార్యకలాప కేంద్రంగా కొనసాగుతుందని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రపంచ దేశాలను కూడా ఇవాళ స్వాగతిస్తున్నాయి. భారత సైన్యం తీసుకున్న నిర్ణయాన్ని చర్యను భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికి చేపట్టే చర్య తప్పితే ఇది ప్రతీకార చర్య కాదు, పాకిస్తాన్ దేశం మీద దాడి కాదు, పాకిస్తాన్ పౌరులు భారతదేశం సార్వభౌమత్యాన్ని కాపాడుకోవడానికి అదే రకంగా ఇవాళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద తీసుకున్న చర్య తప్పితే ఇతరత కాదు, ఇటువంటి శిబిరాలు కొనసాగ ఉండడానికి పాకిస్తాన్ కూడా తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి మనం ఆశిస్తాం.